నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10:30 మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో. ఇదిగో పిల్లకాయలు, అందరూ ఈ వీడియోనైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు. కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు, ఆపేస్తాము. ధన్యవాదాలు. అయినా మీకు తీసుకున్న డ్రెస్సుల్లో నేను ఇది కొనలేదే, మీరు ఎప్పుడు తీసుకున్నారు? ఈ సారీ నేను కొనలేదు సార్, సరోజు మార్నింగ్ గిఫ్ట్ గా ఇచ్చింది ఈ సారీనే సార్. అందులో ఉంది నాకు ఇష్టం లేని కలర్ చీర, దాన్ని ఎప్పటి నుంచో పడేద్దాం అనుకున్నాను, నీకు పడేసాను. అవునా, సరోజు ఇచ్చిన సారీనా? చాలా బాగుంది. ఎందుకు వచ్చా మళ్ళీ? నీ ఊరు వెళ్ళిపోయిన దానివి, అక్కడే ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? హైదరాబాద్ లో చూడడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి కదా, చార్మినార్, గోల్కొండ, ట్యాంక్ బండ్, అవన్నీ తిరగక మళ్ళీ మా ఊరు ఎందుకు వచ్చావు? బావా, మళ్ళీ దీన్ని ఎందుకు తీసుకొచ్చావు? అసలు దీన్ని నువ్వు తీసుకొచ్చావా, లేదంటే ఈ వెనక అదే పరిగెత్తుకుంటూ వచ్చిందా? హలో హలో హలో, ఏంటి నీ ప్రాబ్లం? ఏంటి, ఈ ఊరికి బయట వాళ్ళు రాకూడదని ఏమైనా రూల్ ఉందా? ఎవరైనా ఎక్కడైనా బ్రతికే హక్కు ఉంది, అయితే ఎక్కడో ఒక చోట బతుక్పో. మా ఊరికి ఎందుకు వచ్చావు? మా బావ ఇంటి దగ్గర ఎందుకుంటున్నావు? నేనేం ఊరికే ఉండడం లేదు, మీ బావ ఇంట్లోనే టెరస్ మీద అద్దెకుంటున్నాను. అద్దెకుంటున్నావా? నీ ముష్టి మాకేం వద్దులే, కావాలంటే నీకే ముష్టి పడేస్తాం. ఆవేశ పడకు సరోజా, నువ్విప్పుడు ఎంత మొత్తుకున్నా నేను ఇక్కడ నుంచి కదలను. ఆల్రెడీ నేను ఇంట్లో అద్దెకు ఉంటున్నట్టు అగ్రిమెంట్ కూడా చేసుకున్నా. ఏంటి బావ ఇది, అసలు నువ్వెందుకు ఇచ్చావు దానికి అద్దెకి? ఉన్న నీ రోజులు తలకాయ తిన్నది, నిన్ను రిషి సార్ రిషి సార్ అని మళ్ళీ ఎందుకు అద్దెకిచ్చావు? తనకి ఊర్లో ఎవరు తెలిసిన వాళ్ళు లేరు కదా సరోజా. తెలిసిన వాళ్ళు లేకపోతే ఎక్కడ ఒక చోట అద్దెకుంటుంది. వేరే చోట మేడం గారు ఉంటే అక్కడ ఏదైనా సమస్య వస్తుందేమో, ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా గానీ మనకే ప్రాబ్లం అవుతుంది, అందుకే ఇక్కడే ఉంటానంటే నేను కాదనలేకపోయాను. అంతేకాకుండా మీ నాన్నకి వడ్డీ డబ్బులు ఇవ్వడానికి మాకు డబ్బులు కావాలి కదా, ఏ రకంగా అయినా కాస్త కుస్తో మాకు మిగులుతాయి కదా. అంటే మీరు ఇవన్నీ ఆలోచించి అద్దెకిచ్చారా? అవసరమైతే మా నాన్న మీకు ఇచ్చిన అప్పులన్నీ తీసేస్తాను, అది మాత్రం ఇక్కడ ఉండొద్దు బావా. ఉండమని మాట ఇచ్చాను సరోజా. మాటదే ఉంది బావా, ఇప్పుడు మార్చుకో. నేను మాట తప్పనని నీకు తెలుసు కదా, మేడం గారు ఇక్కడే ఉంటారు. ఏంటి నా పీడ విరగడైపోయిందని సంబరపడిపోయావా? ఎందుకు సరోజా నీకు నా మీద అంత కోపం? నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, తను నా రిషి సార్ అని కాదు నా బావ రంగా. నీ బావ రంగా అయితే నన్ను అక్కడే వదిలేసి వచ్చేవారు కదా, మళ్ళీ ఎందుకు తిరిగి తీసుకొచ్చా? నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకో, తను మీ బావ కాదు, నా రిషి సార్ అని. ఏయ్, నువ్వు నా బావని మాయ చేసావు. మాయ లేదు, ఏమీ లేదు, మా ఇద్దరి మధ్య ప్రేమ ఉంది, బంధం ఉంది, కాకపోతే సార్ బయటపడడం లేదు అంతే, అదంతా అబద్ధం. చూస్తూ ఉండు, ముందు ముందు ఏది అబద్ధమో ఏది నిజమో నీకే తెలుస్తుంది. అనుపమా, ఏంటమ్మా ఏం జరిగింది, ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు? ఫోన్ చేసింది ఎవరో తెలిసిందా? ఎవరు? దేవియాని. దేవియానా? ఏంటమ్మా నువ్వు అనేది? అవును పెద్దమ్మా, దేవియానికి నిజం తెలిసిపోయింది. తనకెలా తెలిసింది? వసుధార వెళ్తూ వెళ్తూ మనుకి నిజం చెప్పాలని లెటర్ రాసి వెళ్ళిందట, ఆ లెటర్ వాళ్ళకి దొరికింది. ఎండి పదవి విషయంలో నీ కొడుకు నా కొడుక్కి అడ్డు రాకూడదు, నువ్వు నీ కొడుకుని తీసుకుని మీరిద్దరూ కాలేజ్ ని మహేంద్ర ని ఇంటిని వదిలేసి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు నువ్వేం నిర్ణయించుకున్నావు? ఇందులో నిర్ణయించుకునేది ఇంకేముంది పెద్దమ్మా, నేను మను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాను. అది కాదమ్మా, అయినా తనేదో అనిందని నువ్వు మనుని తీసుకుని వెళ్ళిపోవడం ఏంటి? పెద్దమ్మా నీకు తెలుసు ఈ నిజం బయటపడకూడదని, ఇన్నాళ్లుగా నేనెంత ఆరాట పడ్డాను అని, ఎంతో మంది ఎన్నో రకాలుగా నన్ను అవమానించిన భరించాను సహించాను, చివరికి నా కొడుకుని దూరం పెట్టాను గాని ఆ నిజాన్ని మాత్రం బయట పెట్టలేదు. అలాంటిది ఇప్పుడు ఆ నిజం బయటపడితే ఇంకేమైనా ఉందా? లేదు, ఆ విషయం ఎవరికి తెలియకూడదు పెద్దమ్మా. ఇంత దూరం వచ్చా కూడా నువ్వింకా నీ పట్టు విడవకుండా అలాగే ఉండడం కరెక్ట్ కాదమ్మా. నా మాట విని నువ్వే మనుకి మహేంద్రకి నిజం చెప్పు. వద్దు పెద్దమ్మా, ఇప్పుడే కాదు వాళ్ళకి ఎప్పటికీ ఈ విషయం తెలియకూడదు. తెలిస్తే ఏమవుతుంది? మహేంద్ర ప్రాణాలు పోతాయి. ఎందుకమ్మా నువ్వు అనవసరమైన భయాలు పెట్టుకుంటావు? మను అలా ఏం చేయడు, వాడు అర్థం చేసుకుంటాళ్లే. లేదు పెద్దమ్మా, మను వ్యక్తిత్వం నాకంటే ఎవరికి బాగా తెలీదు, తన కోపం ఆవేశం ప్రేమ అన్ని అన్ని ఎమోషన్స్ నాకు తెలుసు, అందుకే ఏంటి సందాస్తున్నాను. ఏంటి ఈ అనుపమ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఎవరమ్మా ఫోన్ చేసేది? మహేంద్ర. లిఫ్ట్ చేసి మాట్లాడు. నేను మాట్లాడలేను పెద్దమ్మా. నువ్వు ఇప్పుడు మాట్లాడకపోతే నీకేమైందో ఏంటోనని కంగారు పడతాడమ్మా. అసలే మహేంద్ర వసుధార తనని వదిలేసి వెళ్లిపోయిందనే బాధలో ఉన్నాడు, నువ్వింకా బాధ పెట్టకు, మాట్లాడు. హలో. ఏంటి అనుపమా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ఏం లేదు. సరే ఎక్కడున్నావు? ఉన్నాను. అదే ఉన్నాను అంటే ఎక్కడున్నావు? ఇంట్లో లేవు కదా. లేదు. అసలు నీకేమైంది అనుపమా అలా మాట్లాడుతున్నావు? సరే త్వరగా ఇంటికి రా, నీకోసం వెయిట్ చేస్తున్నాను. మహేంద్ర నువ్వేం నా కోసం వెయిట్ చేయాల్సిన పని లేదు, ఇక నుంచి నువ్వు ఒంటరితనం అలవాటు చేసుకోవాలి సరేనా? నాకు మళ్ళీ మళ్ళీ కాల్ చేయి, నేనే నీకు కాల్ చేస్తాను. ఎందుకంత కోపం నీకు, ఇప్పుడు ఏమైందని? నన్ను ఎవ్వరు ఏమీ అనలేదు, నేనే అందరికి భారం అవుతున్నాను. నాకు రావాలనిపిస్తే వస్తాను, లేదంటే లేదు, ఓకేనా? అది కాదనుపమా, నువ్వు అసలు ఈ అనుపమ ఏంటి ఇలా మాట్లాడుతుంది, ఇంతకీ తనకేమైంది, ఎక్కడుంది? ఎందుకమ్మా తన మీద కోపం చూపించి తర్వాత బాధపడుతూ ఉంటావు? కొన్ని జీవితాలంతే. మను ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను సార్. మీ
అమ్మ కోసం చూస్తున్నావా? తను ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళారు? తెలీదు మను. ఫోన్ చేసి అడిగితే తనేదో వింతగా మాట్లాడుతోంది. ఏమన్నారు సార్? నాకు రావాలనిపిస్తే ఇంటికి వస్తాను, లేదంటే లేదు, నువ్వు ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకో అని ఏదేదో అనింది మను. అసలు తన అలా ఎందుకు మాట్లాడిందో ఏంటో నాకు తెలియట్లేదు. మీరు మేడం గారిని ఏమైనా అన్నారు సార్? అలాంటిదేం లేదు మను. అయినా నేను తననెందుకు అంటాను? నేనే బాధలో ఉంటే నాకండగా ఉంటున్న తన నేను కష్టపెడతానా? అలాంటి పని నేను ఎప్పుడు చేయను మను. తను ఎక్కడుందో కూడా చెప్పలేదు. నాకు చాలా కంగారుగా ఉంది. తను ఎక్కడుంటారో నాకు తెలుసు సార్. మీరేం కంగారు పడకండి. మను కాల్ చేస్తున్నాడు. హలో మను. ఓల్డే, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను. అక్కడ అనుపమ మేడం గారు ఉన్నారా? ఇక్కడే ఉంది నాన్న. అవునా? ఇక్కడ మహేంద్ర సార్ మేడం గారి గురించి కంగారు పడుతున్నారు. తనని వెంటనే ఇంటికి రమ్మని చెప్పు. మను, నేను అక్కడికి రాను. నువ్వే పెద్ద ఇంటికి రా. ఎందుకు? ఏమైంది? అవన్నీ తర్వాత చెప్తాను. నువ్వు ముందు ఇక్కడికి రా, నేను నీతో మాట్లాడాలి. మీరే ఇక్కడికి రావచ్చు కదా మేడం. నేను రాను. నువ్వు వస్తావా? రావా? వస్తాను మేడం, ఇప్పుడే బయలుదేరుతున్నాను. సార్, మేడం గారు నన్ను ఓల్డీ ఇంటికి రమ్మంటున్నారు. నేను వెళ్లి విషయం ఏంటో కనుక్కుంటాను. నేను కూడా రానా? వద్దు సార్, నేనే వెళ్తాను. మీరేం టెన్షన్ పడకండి. మేడం గారు ఎందుకు అలా ఉన్నారో తెలుసుకుని నన్ను ఇక్కడికి తీసుకొస్తాను. ఇప్పుడు వాడిని రమ్మని పిలిచావు ఎందుకు? మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదామంటే వాడు నీతో పాటు వస్తాడా? ముందు నేను మను మహేంద్రకి కాలేజ్ కి దూరంగా ఉండాలి. కొన్నాళ్ళు నీ ఇంట్లోనే ఉంటాం. ఆ తర్వాత వాడికి ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి పర్మనెంట్ గా వెళ్లిపోతాం. ఎందుకు అనుపమా ఇలాగ చేస్తున్నావు? అసలు కన్న తండ్రి ఎవరో తెలియకుండా వాడిని పెంచావు. కనీసం తన తండ్రి అని తెలియకుండా మహేంద్ర దగ్గర తండ్రి ప్రేమను పొందుతున్న మనుకి ఇప్పుడు ఆ ప్రేమను కూడా దూరం చేస్తున్నావా? ఎందుకే ఇంత కఠినంగా ఆలోచిస్తున్నావు? నేనేం కావాలని చేయలేదు పెద్దమ్మా. అన్నింటికి కారణం ఆ కాలమే. ఏంటి సరోజా, నీలో నువ్వే బుసలు కొట్టేస్తున్నావు. మళ్ళీ ఎవరి మీద నీ కోపం? ఇంకెవరి మీద ఉంటుంది? వసుధార మీదే నా కోపం అంతా. ఆ మేడం గారు వాళ్ళ ఇంటికి వెళ్లారు కదా, ఇంకా నీ కోపం ఎందుకే? వెళ్ళింది, పని ఎలా వెళ్ళిందో అలాగే మళ్ళీ తిరిగి వచ్చింది. ఏంటి, మేడం గారు మళ్ళీ వచ్చారా? అవునరా, బావే దగ్గరుండి మరీ తీసుకొచ్చాడు. మరి అన్నని గట్టిగా అడగలేకపోయావా? ఎందుకు తిరిగి తీసుకొచ్చావని అడిగాను, కానీ ఏవేవో కారణాలు చెప్పేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు వసుధార మన ఇంట్లో ఉండట్లేదు. మరి ఎక్కడ ఉంటుంది? మన ఇంటి పైన టెర్రస్ లో రెంట్ కుంటుంది. ఒసే పిచ్చిదానా, ఇంట్లో ఉంటే ఏంటి, ఇంటి పైన ఉంటే ఏంటి, ఎక్కడున్నా మన ఇంట్లో ఉన్నట్టే కదే. అవునరా, నా భయం కూడా అదే. వెళ్లిపోయింది మళ్ళీ వచ్చిందంటే దాని ఉద్దేశం ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. ఇక్కడే ఉండి నా భావని ఎలాగైనా రిషి సార్లా మార్చాలని పూనుకుంది. నేను ఇంకా ఇలాగే చూస్తూ ఉంటే నా భావ నాకు దక్కడు. దాన్ని ఏం చేసైనా సరే ఇక్కడ నుంచి పంపించేయాలి. అదరా మేడం గారు, ఇలా పిల్లలకి ట్యూషన్ చెప్పడం మా ఊళ్ళో ఇదే మొదటిసారి. అవును మేడం గారు, ఇంతవరకు ఇలాంటి పనులు ఎవరూ చేయలేదు. పిల్లలకి స్కూల్లో చెప్పిన పాఠాలు అర్థం కాకపోయినా, ఏవైనా లెక్కలు సరిగ్గా చేయడం రాకపోయినా ఇక్కడ వాళ్ళకి అన్ని అర్థమయ్యేలా నేర్పిస్తాను. మేము మీ విషయంలో తప్పుగా ప్రవర్తించాం. మీరు మా రంగా ఇంట్లో ఉంటే మేము ఏదేదో అనుకుని మిమ్మల్ని ఈ ఊరు నుంచి పంపించేయాలని రంగాతో చెప్పాం. కానీ మీరు కూడా మా రంగా అంత మంచివారని ఇప్పుడే అర్థమైంది. మా పిల్లల భవిష్యత్తు చక్కదిద్దడానికి ఆ దేవుడే మిమ్మల్ని ఊరికి పంపించినట్లున్నాడు. మిమ్మల్ని చూస్తుంటే ఆ చదువుల తల్లి సరస్వతీ దేవిలా ఉన్నారు. అలాంటి మిమ్మల్ని తప్పు పట్టినందుకు మమ్మల్ని మన్నించండి మేడం గారు. లేదమ్మా, మీరేమైనా కావాలని అలా చేశారా? తెలియక అలా అన్నారు. ఇప్పుడు నా గురించి తెలుసుకున్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. నేను అవన్నీ పట్టించుకోనండి. మీరు నన్ను మీ రంగా గారిని అర్థం చేసుకున్నారు, నాకు అదే చాలు. బుజ్జి, ఎవరైతే దాన్ని తప్పు పట్టారో వాళ్ల దగ్గరే మంచి మార్కులు కొట్టేసిందిరా. ఇక దాన్ని మనం ఏం చేయలేమనిపిస్తుందిరా. పిచ్చి సరోజా, అసలు మేడం గారు మన ఇంటికి రావడం ఏంటి, తర్వాత స్కూల్లో పాఠాలు చెప్పడం ఏంటి, ఇప్పుడు ఇంటి దగ్గర ఇలా ట్యూషన్ పెట్టడం ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు సరోజా. మేడం గారు, నా బిడ్డ నా కొడుకుని ఈ రోజు నుంచి మీ చేతుల్లో పెడుతున్నాను. మీరు వీళ్ళకి చదువు చెప్పి గొప్ప గొప్ప చదువులు చదివేలా చేసి గొప్ప స్థాయిలో ఉండేలా మీరే చేయాలి మేడం గారు. అలాగేనండి, వాళ్ల భవిష్యత్తు గురించి మీరేం కంగారు పడకండి. వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునేలా వాళ్ళని తీర్చిదిద్దే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి. థాంక్స్ మేడం గారు. మీరు కూడా మేడం గారు ఏం చెప్తే చేయండి, బుద్ధిగా చదువుకోండి. సరే మేడం గారు, మేము వెళ్ళొస్తాము. మంచిదండి. ఏంట్రా ఇది, పోను పోను, ఇది ఈ ఊళ్ళో ఉండడం ఈ ఊరి అదృష్టం అనుకుంటారేమో. దీన్ని చూస్తుంటే నా కాళ్ళు చేతులు ఆడట్లేదురా. ఏంటి సరోజా, ఇక్కడే ఉన్నావేంటి? అసలు నీ ప్లాన్ ఏంటి? నీకు తెలుసు కదా మళ్ళీ చెప్పడం ఎందుకు. ఇలా ఇంటి దగ్గర ట్యూషన్ పెట్టడం ఏంటి? ఆ బావ దగ్గర, ఊళ్ళో వాళ్ళ దగ్గర నువ్వు మంచిదానివని ముద్ర వేయించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నావు కదా. కాదు, పిల్లలకి చదువు నేర్పించాలనే సదుద్దేశంతోనే చేస్తున్నాను. నాకు అలా అనిపించట్లేదు. నువ్వు నా బావని సాధించుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నావని నాకు అర్థమైంది. అర్థమైందిగా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? సరే అదొదిలే, నువ్వు పెద్దగా చదువుకోలేదంట కదా, వచ్చి పిల్లల పక్కన కూర్చో, వాళ్ళతో పాటు నీ కూడా చదువు నేర్పిస్తాను. నాకేం అవసరం లేదు. పర్లేదు సరోజా, నేనేం ఫీజు తీసుకోనిలేగానే చెప్తాను. సరే, ఇప్పుడు కాకపోయినా నీకు ఎప్పుడు చదువు నేర్చుకోవాలనిపిస్తే అప్పుడే రావచ్చు. నేను ఎలాంటి అభ్యంతరం చెప్పను, ఓకేనా? బుజ్జి, నువ్వైనా సరోజకి చెప్పు, చదువుకి వయసుతో పనిలేదు, చదువుకోవాలనే పట్టుదలుంటే సరిపోతుంది అని. సరోజా, వెళ్ళి నేర్చుకుంటావా? కొడతావేంటి? కూర్చో, మనం వాటర్ తీసుకొస్తాను. పర్లేదు ఓల్డీ, నాకు ఇప్పుడు అవేం వద్దు. చెప్పండి మేడం గారు, ఎందుకు రమ్మన్నారు? ఏదో మాట్లాడాలి అన్నారు, ఏ విషయం గురించి? మన గురించి. అర్థం కాలేదు మేడం. మను, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు నేను ఇక నుంచి పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాం. మనం మహేంద్ర వాళ్ళ ఇంట్లో ఉండం. ఎందుకు? మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారా? లేదు, కానీ నేను తీసుకున్న నిర్ణయం ఇది. అది కాదు మేడం, మహేంద్ర సార్ ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారు, తనకి తోడుగా వసుధార కూడా లేరు. మనమే తనకి అండగా ఉండాలని. మీరే కదా మేడం మనం అక్కడ ఉందామని చెప్పింది, మళ్ళీ ఇప్పుడు ఇలా అంటున్నారంటే.
పరిస్థితుల్ని బట్టి మనం మెదులుతూ ఉండాలి. మనం ఇక్కడే ఉంటే మహేంద్ర సారు ఒంటరిగా అక్కడ ఎలా ఉంటారు? నా మీద నేరం మోపినప్పుడు మహేంద్ర సారు వసుధార మేడం నా కోసం ప్రాణాలకు తెగించి నన్ను నేరం నుంచి బయటపడేశారు. ఇప్పుడు అలాంటిది మనం మహేంద్ర సార్నే వదిలేయాలి అంటే నేను వదిలేలేను మేడం. నా కోసం ప్రాణాలకు తెగించి నన్ను నేరం నుంచి బయటపడేశారు. ఇప్పుడు అలాంటిది మనం మహేంద్ర సార్నే వదిలేయాలి అంటే నేను వదిలేలేను మేడం. నేను మహేంద్ర సార్ని కాలేజీని చూసుకుంటానని తనకి మాట ఇచ్చాను. ఆ మాట తప్పలేను మేడం. మహేంద్రని కాలేజీని చూసుకోవడానికి మనం ఎవరు? తనని చూసుకోవడానికి తన వాళ్ళున్నారు కదా, వాళ్లే చూసుకుంటారు. అదంతా మనకెందుకు? లేదు మేడం, ఇదంతా చూస్తుంటే ఏదో జరిగింది. మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారు, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు. చెప్పండి మేడం, ఏం జరిగింది? ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేస్తాను, అంతేగాని మీరు ఇలా ముండిగా మాట్లాడకండి. చెప్తే అర్థం కదా, ఎందుకు పదే పదే అడిగి విసిగిస్తావు? ఇప్పుడు నా మాట వినకపోతే నేను చచ్చినంత ఒట్టు. ఇదిగో పిల్లకాయలు, అందరూ ఈ వీడియోనైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవరు చేయడం లేదు. కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వీడియోలు పెట్టబుద్ది కాదు, ఆపేస్తాము. ధన్యవాదాలు. నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10:30 మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో.